తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయింది బీఆర్ఎస్. ఇవాళ 6 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు గులాబీ బాస్. దీంతో సీటు ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందరిలో కూడా సీటు టెన్షన్ నెలకొంది. కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన 4 లోక్సభ స్థానాల్లో అవకాశం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు రెడీ అయింది బీఆర్ఎస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం అందులో భాగంగా రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొనబోతున్నట్టుగా తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు కేసీఆర్. ఈ నెల 12న కరీంనగర్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇక మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రైతులు రోడ్లకే పరిస్థితి తెచ్చారని కేసీఆర్ పార్టీ శ్రేణులతో చెప్పారు. బీఆర్ఎస్తో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దన్నారు కేసీఆర్. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో నేడు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్పై వేరువేరుగా సమీక్ష నిర్వహించబోతున్న కేసీఆర్ ఈ సమావేశాల ద్వారానే అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఝాన్సీ రాణి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న పార్టీ అధినేత కేసీఆర్ సమీక్షలు మొదలు పెట్టారు. తొలి రోజు కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన సమీక్షలు పూర్తి చేసి ఆ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల నేతలకు స్పష్టత ఇచ్చారు. కరీంనగర్ లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ రోజు ఖమ్మం మహబూబాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ సమీక్షలు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల ద్వారా అభ్యర్థుల ఈ రోజు జరిగే ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేస్తారా, పెండింగ్ లో ఉంచుతారా అన్నది ఒక ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరు పార్టీ వీడుతున్న తరుణంలో ఈ రోజు జరుగుతున్న 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న నేతల పేర్లు కూడా పార్టీ వీడతారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. మరోవైపు ఈ రోజు సాయంత్రం పార్టీ 6 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు పేర్లు ఆల్రెడీ ఖరారైపోయాయి. నిన్న జరిగిన ఆ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరో సమీక్షా సమావేశం జరగకపోయినా ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసే ఆత్రం సక్కుకు కూడా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆత్రం సక్కు అభ్యర్థిత్వాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎంపీగా పోటీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ ఎంపీగా ఆత్రం సక్కు పేరు దాదాపు ఖరారైందని తెలుస్తుంది. ఆ వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇచ్చే యోచనలో, అంటే ఎంపీ ఎన్నికల బరిలో దింపే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. కడియం కావ్య పేరు కూడా దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా పరిశీలించినట్లయితే 6 స్థానాల్లో అభ్యర్థులను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ రోజు 6 స్థానాలే ప్రకటిస్తారా లేకపోతే నియోజకవర్గాల సమీక్షల వారీగా అనధికారికంగానే ఈ పేర్లను విడుదల చేస్తారా అన్నది కూడా ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ శ్రీకాంత్.